నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈ వీడియోలో నేను జిఆర్టీ షోరూంలో తరుగు మజూరీ లేకుండా తీసుకున్న వెండి పట్టీలు, వాటి డిజైను బిల్తో సహా చూపిస్తానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ డీటెయిల్స్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి. ఇంతకుముందు ఛానల్లో అప్లోడ్ చేసిన గోల్డ్ ఇయర్ రింగ్ వీడియోలో ఒకరు డౌట్ అడిగారండి, ఆన్లైన్లో గోల్డ్ కొనుక్కోవచ్చా అని. ఆన్లైన్లో నమ్మకంగా ఉన్న కొన్ని వెబ్సైట్లు కానీ యాప్స్లో కానీ జాగ్రత్తగా చూసి గోల్డ్ కొనుక్కోవచ్చండి. వాటి రివ్యూస్ చూసి మనం జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వెబ్సైట్లో యాప్స్లో కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. డెలివరీ అయినప్పుడు మనం గోల్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత సేఫ్టీ కోసం వాటిని అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి ప్రూఫ్గా పెట్టుకోవాలండి. నేనైతే చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్, చిన్న చిన్న జ్యువెలరీస్ మాత్రమే ఈ విధంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మంచిదని అనుకుంటాను. ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన జ్యువెలరీ డిజైన్ మనకు నచ్చకపోవచ్చు, మళ్ళీ వాటిని రిటర్న్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే లోకల్ షాప్లో అయితే వాటి డిజైన్ అన్నీ ముందే చూసి తీసుకుంటాం, కాబట్టి మనము నచ్చితేనే ఆ జ్యువెలరీ తీసుకుంటాం. ఎందుకంటే గోల్డ్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ తక్కువ అమౌంట్తో కాదు కదండి, ఎక్కువ అమౌంట్తో తీసుకుంటాం, కాబట్టి జాగ్రత్తగా ఉండి తీసుకుంటే మంచిది ఆన్లైన్లో అయితే. జిఆర్టీలో నేను తీసుకున్న వెండి పట్టీలు చూద్దామండి. ముందుగా ఇది పట్టీలకు సంబంధించిన బిల్లు. పట్టీలను ఇలాంటి బాక్స్లో ఇచ్చారండి. ఇది పేపర్ బాక్సు, జిఆర్టీ అని పేరు కూడా దీనిపైన ఉంది. ఈ పట్టీలు ఈ విధంగా ఉన్నాయండి. ఈ పట్టీల సైజు వచ్చి 10 ఇంచులు ఉన్నాయి. డిజైన్ మొత్తం ఈ విధంగా ఉందండి. పైన గొలుసులాగా వచ్చి కిందకి చిన్న చిన్న డ్రాప్స్ లాగా, మధ్యలో చిన్న నల్ల పూసలు వచ్చాయండి. ఈ పట్టీల డిజైన్ దగ్గర నుంచి చూడొచ్చండి, ఈ విధంగా ఉంది. పైన గొలుసులాగా లైన్ వచ్చిందండి. కిందికి రాగి గింజ సైజులో చిన్న డ్రాప్స్ వచ్చాయండి, వెండి నల్ల పూసలతో. నల్ల పూసల వెయిట్ ఏం ఎక్కువ లేవండి. చూడడానికి సింపుల్గా కొత్త డిజైన్లా ఉన్నాయండి ఈ పట్టీలు. మీలో ఎవరికైనా ఈ పట్టీల డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పట్టీలకు సంబంధించిన బిల్ చూద్దామండి. ఇక్కడ సిల్వర్ గొలుసులు అని ఉన్నాయండి. ఇక్కడ ఆ రోజు ఉన్న వెండి రేటు గ్రామ్ వచ్చి 92.10 రూపాయలండి. ఇక్కడ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అంటే గొలుసుల బరువు వచ్చి 26 గ్రాముల 290 మిల్లీగ్రాములు ఉన్నాయండి. అంటే బరువు తులాల్లో అయితే 2.5 తులం కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయండి ఈ పట్టీలు. ఇక్కడ మేకింగ్ ఛార్జ్ అండి, ఇది 109.89 రూపాయలు ఉంది. ఈ మేకింగ్ ఛార్జెస్ బిల్లులో యాడ్ కాలేదండి, మళ్ళీ మైనస్ చేశారు. మొత్తం మేకింగ్ ఛార్జ్తో సహా 2530.89 రూపాయలు అయిందండి టోటల్ అమౌంట్. ఇక్కడ లెస్ మేకింగ్ డిస్కౌంట్ అని ఉంది కదండి, ఇది మేకింగ్ ఛార్జెస్ మైనస్ చేసి అమౌంట్ 2421 రూపాయి అండి. వీటికి సిజిఎస్టీ 36 రూపాయలు, ఎస్జిఎస్టీ 36 రూపాయలతో టోటల్ బిల్ అమౌంట్ 2493.64 రూపాయలండి. ఇందులో 3.64 రూపాయలు మైనస్ చేసి రౌండ్ ఫిగర్గా 2490 రూపాయలు నేను అమౌంట్ పే చేశానండి. ఇదేనండి ఈ వెండి పట్టీలకు సంబంధించిన బిల్ డీటెయిల్స్. మొత్తానికి ఈ వెండి పట్టీలకు నాకు మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వెండి ఎంతుందో అంత రేటు జిఎస్టీ మాత్రమే పే చేశానండి. ఈ వెండి గొలుసులకు మాత్రమే మేకింగ్ ఛార్జెస్ ఉండదని చెప్పారండి షోరూంలో. వేరే వెండి వస్తువులకు మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది అని చెప్పారు. మనం ముందు ముందు మళ్ళీ ఈ వెండి పట్టీలను ఎక్స్చేంజ్ చేసినప్పుడు 25% లెస్ చేసి 75% మనకు బైబ్యాక్ ఇస్తారండి. అంటే 75% మనకు డబ్బులు వెనక్కి వస్తాయి. ఈ వెండి బరువు ఎంతుందో ఆ బరువుకి మనం లోకల్ షాప్లో తీసుకుంటే వీటికి మేకింగ్ ఛార్జెస్ కూడా వేస్తారండి. నాకు తెలిసినంత వరకు షోరూంలో మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేకుండా వెండి పట్టీలను తీసుకోవచ్చు. ఓన్లీ జిఎస్టీ ఒకటి పే చేయాల్సి వస్తుందండి. ఇవేనండి జిఆర్టీ షోరూంలో నేను తీసుకున్న వెండి పట్టీల వివరాలు. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక యూస్ఫుల్ అయిన వీడియో మళ్ళీ మీ ముందుకు తెస్తానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.